హలో, వెల్కమ్ టు కుకింగ్ విత్ మృదులా .blogspot.com. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mrudula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము ఎర్రబొబ్బర్ల వడల రెసిపీ చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద కప్పు ఎర్రబొబ్బర్లు, వీటిని అలసందలని కూడా అంటారు. ఒక చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలు, 5 లేక 6 పచ్చిమిరపకాయలు, 1 అంగుళం అల్లం ముక్క, 1 టేబుల్ స్పూను జీలకర్ర, కొన్ని కరివేపాకు రెబ్బలు, 2 టేబుల్ స్పూన్లు తరిగిన కొత్తిమీర, తగినంత ఉప్పు, డీప్ ఫ్రైయింగ్ కోసం కావాల్సినంత నూనె. ఇప్పుడు ప్రిపరేషన్స్ చూద్దాము. ముందుగా ఎర్రబొబ్బర్లని ముందు రోజు రాత్రి బాగా కడిగి తగినంత నీళ్లు పోసి నానబెట్టాలి. ఒకవేళ మీకు అర్జెంటుగా అవసరమైతే కనీసం 4 గంటలైనా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత బాగా కడిగి నీళ్లు వడగట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా కడిగిన అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసి కచ్చాపచ్చాగా, అంటే కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కడిగి వార్చి పెట్టుకున్న బొబ్బర్లని కూడా వేసి నీళ్లు పోయకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని దానిలో తరిగిన కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాణలి పెట్టి తగినంత నూనె పోయాలి. నూనె కాగాక మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ మీద పెట్టి గుండ్రంగా వడలుగా ఒత్తుకొని మధ్యలో రంధ్రం పెట్టాలి. వీటిని కాగుతున్న నూనెలోకి నెమ్మదిగా వదలాలి. ఇలా ఒక బ్యాచ్కి 3 లేక 4 వడలు నూనెలో వేయొచ్చు. వడలు ఒకవైపు బాగా వేగాక రెండో వైపుకి తిప్పి అటుపక్క కూడా బంగారు రంగు వచ్చే వరకు వేయించి నూనెలోంచి తీసి పేపర్ నాప్కిన్ వేసిన ప్లేట్లో పెట్టుకోవాలి. పేపర్ నాప్కిన్ ఎక్స్ట్రా నూనెని పీల్చడానికి ఉపయోగపడుతుంది, అందుకే వాడతాం. అంతే, ఎంతో రుచికరమైన బొబ్బర్ల వడలు రెడీ. ఇవి చాలా రుచిగా, న్యూట్రిషస్గా ఉంటాయి. వీటిని అలాగే తినొచ్చు, లేదా నేతి బీరకాయ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ తింటే చాలా చాలా బాగుంటాయి. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ స్టెప్స్ మీరు నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులా .blogspot.com కూడా చూడొచ్చు. మళ్ళీ ఇంకో వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.